నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఏఎస్పేట మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారిగా సి శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో యువ పీఆర్డీగా, ఎంపీడీఓగా పరిపాలనాధికారిగా విధులు నిర్వహించానని తెలిపారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎంట్రీ న్యూస్తో శ్రీనివాసులు మాట్లాడారు. ఆత్మకూరులో నేను 19/2/2020 పరిపాలనాధికారిగా పనిచేశాను. కానీ అక్కడ యువో ప్యాడీ లేనందున యువో ప్యాడీ ఇన్ఛార్జిగా దాదాపు 1.5 సంవత్సరం పనిచేశాను. అలాగే ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు కానీ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు కానీ మా ఎంపీడీఓగా నేను కొనసాగాను. ఇటీవలే అక్కడ ఉన్న ఎంపీడీఓ గారు డీఎల్డీఓగా ప్రమోషన్ అయినందు వలన ఆగస్టు 16 తేదీ నుంచి రోడ్డు ఆత్మకూరు శాసనసభ గారి ఆదేశాల మేరకు మరియు అక్కడున్న మండలాధ్యక్షులు కేటా వేణుగోపాల్ రెడ్డి మరియు జడ్పీటీసీ ఆత్మకూరు జడ్పీటీసీ సహకారంతో నేను ఎంపీడీఓగా కొనసాగాను. అక్కడ నా విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆత్మకూరు అభివృద్ధి పదంలోనే నడిచింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.